అందరికీ నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం స్వాగతం నేను మీ అవిషిక్ మార్టిగేజ్ లోన్ ఆర్ లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ ఈ లోన్ గురించి మీలో చాలా మందికి తెలుసు అనుకుంటున్నా ఇదొక సెక్యూర్డ్ లోన్ అనమాట ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇన్ కేస్ మన దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉందనుకోండి ఆ ప్రాపర్టీని ప్లెచ్ చేసినట్లయితే అనగా తనఖా చేసినట్లయితే ఆ ప్రాపర్టీ వాల్యూపై ఫిఫ్టీ పర్సెంట్ నుండి సెవెంటీ పర్సెంట్ వరకు మనకి లోన్ ఇస్తారనమాట అనగా ఆ ప్రాపర్టీ వ్యాల్యూ అన్నది కోటి రూపాయలు అనుకోండి మనకి యాభై లక్షల నుండి డెబ్భై లక్షల వరకు లోన్ దొరుకుతుంది ఈ లోన్ మనం పొందాలంటే మనకి మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలన్నమాట సెవెన్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉండాలి సెవెన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉందనుకోండి బెటర్ అదే సెవెన్ హండ్రెడ్ కాస్త సెవెన్ టెన్ సెవెన్ ట్వంటీ ఈ రేంజ్లో ఉందనుకోండి వాళ్ళు అధిక వడ్డీని ఛార్జ్ చేస్తారు వడ్డీ అన్నది కంప్లీట్గా మన మీద డిపెండ్ అయి ఉంటుంది మన యొక్క ఎలిజిబిలిటీ మీద మరియు మన యొక్క క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది ఎస్బీఐలో చూసుకున్నట్లయితే మినిమం ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కే ఈ వడ్డీ అన్నది లభిస్తుంది అనమాట అదే ఎన్బిఎఫ్సిలో చూసుకున్నాం అనుకోండి వాళ్ళకంగా థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఈ రేంజ్లో ఛార్జ్ చేస్తున్నారు సో ఈ లోన్ మనం పొందాలంటే మన క్రెడిట్ స్కోర్ అనేది మంచిగా ఉండాలి మరియు మనకి రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుండాలన్నమాట ఈ పై లోన్పై మందికి కొన్ని మిత్స్ ఉన్నాయి మిత్స్ అంటే అపోహలు ఇదే కరెక్ట్ అనుకుంటారు కానీ అవి తప్పులు సో ఈరోజు ఈ వీడియోలో ఆ మిత్స్నే బష్ చేయబోతున్నా ఆ మిత్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మిత్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ మన ప్రాపర్టీని ప్లెచ్ చేస్తూ ఉన్నాం తనఖా చేస్తూ ఉన్నాం కావున ఆ ప్రాపర్టీని మనం యూజ్ చేసుకోవడానికి ఉండదేమో అనుకుంటారు చూడండి మీరు ప్లెజ్ చేసినా కూడా ఆ ప్రాపర్టీని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీలు కనుక ప్లెజ్ చేశారనుకోండి ఆ ఇంట్లో మీరు దర్జాగా ఉండొచ్చు ఏం ప్రాబ్లం లేదు అదే మీ ల్యాండ్ని ప్లెచ్ చేశారనుకోండి ఆ ల్యాండ్లో మనం నివసించవచ్చు లేదా చిన్న చిన్న షాప్స్ కట్టుకోవచ్చు ఇన్ కేస్ మీరు కమర్షియల్ ప్రాపర్టీ ఏదైనా ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారనుకోండి బ్యాంక్ దగ్గర నుండి పర్మిషన్ తెచ్చుకోవాలన్నమాట సో ఇన్ కేస్ మీరు తనఖా చేసినా కూడా ఆ ప్రాపర్టీలో మీరు ఉండొచ్చు ఆ ప్రాపర్టీని మీరు ఏదైనా చేసుకోవచ్చు కానీ అమ్మలేరు కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇన్ కేస్ పెద్దగా ఏదన్నా చేయాలనుకుంటే బ్యాంక్ దగ్గర నుండి పర్మిషన్ తెచ్చుకోవాలన్నమాట అదే మనం ఈ లోన్ని సరిగ్గా రీపే చేయట్లేదు అనుకోండి కొన్ని సంవత్సరాల వరకు ఒక్క రూపాయి కూడా బ్యాంక్కి మనం రీపే చేయాల అసలు కట్టడం మానేసాం అలాంటప్పుడు బ్యాంక్కి మన ప్రాపర్టీని ఆప్షన్లో పెట్టి మరి అమ్ముకునే రైట్ ఉంటుంది అలా అమ్మగా వచ్చిన డబ్బుతో మన లోన్ని క్లియర్ చేసుకుంటారనమాట సో ఇది కూడా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం అండ్ సెకండ్ మిత్ ఏంటంటే చాలామంది మంది ఏమనుకుంటారంటే లోన్ టు వాల్యూ రేషియో అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనుకుంటారు అనగా మన ప్రాపర్టీ అనేది వన్ క్రోర్ అనుకోండి మనకి లోన్ కూడా ఒక కోటి రూపాయల వరకు ఇస్తారనుకుంటారు కానీ తప్పది కోటి రూపాయల వరకు ఇవ్వరు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వరు ఫిఫ్టీ పర్సెంట్ నుండి సెవెంటీ పర్సెంట్ వరకు ఇస్తాను నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా అనగా ఒక కోటి రూపాయలు వాల్యూ అనుకోని ప్రాపర్టీ మనకి యాభై లక్షల నుండి డెబ్బై లక్షల వరకు లోన్ లభిస్తుంది కొన్ని బ్యాంక్స్ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు ఇస్తున్నాయి గమనించండి కొన్ని బ్యాంక్స్ అయితే కేవలం థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈ ఇస్తూ ఇస్తున్నాయి సో ఇన్ కేసు మీరు కనుక ఈ మోటగేజ్ లోన్ తీసుకోవాలనుకుంటే ఈ వాల్యూ అనేది ఎంత ఉందో చూసుకోండి సెవెంటీ పర్సెంట్ ఉందా ఎయిటీ పర్సెంట్ ఉందా నైంటీ పర్సెంట్ ఉందా కంపేర్ చేసుకోండి ఇంకేస్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటే వెళ్ళకండి సో ఈ రకంగా కంపేర్ చేసుకున్న తర్వాతే లోన్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం ఇది కూడా ఒక మిత్తే ఎప్పుడైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వరు అండ్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే మోటగేజ్ లోన్ ద్వారా అనగా లోన్ ఎగెన్స్ట్ ప్రాపర్టీ ద్వారా మనకి లోన్ వచ్చినట్లయితే ఆ రుణాన్ని దేనికి పడితే దానికి యూజ్ చేసుకోవడానికి ఉండదేమో పేర్లోనే ఉంది లోన్ ఎగనిస్ట్ ప్రాపర్టీ కదా కేవలం ప్రాపర్టీ కొనడానికో లేదా ప్రాపర్టీని ఎక్స్టెండ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేయలేము అనుకుంటారు కానీ అది తప్పు మిత్ అది ఈ లోన్ని దేనికైనా వాడుకోవచ్చండి పిల్లల పెళ్ళి ఉందా వాడుకోండి లేదా చాలా అప్పులు ఉన్నాయా తీర్చుకోండి ఈ రకంగా దేనికన్నా వాడుకోవచ్చు రీసెంట్గా చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ బయట వడ్డీ వ్యాపారుల దగ్గర మూడు నాలుగు చోట్ల వడ్డీ తెచ్చుకుంటారు అంటే రుణాన్ని తెచ్చుకుంటారు వడ్డీకి రెండు రూపాయల వడ్డీకి తెచ్చుకుంటారు రెండు రూపాయల వడ్డీ అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ సో వాటినన్నింటినీ ఒకేసారి ఈ మోటగేజ్ లోన్ తీసుకుని తీర్చేసుకుంటూ ఉన్నారు సో బ్యాంక్కే నెల నెల ఈఎంఐస్ కట్టుకుంటూ ఉన్నారు సో ఇది కూడా బెటర్ ఎందుకంటే మూడు నాలుగు చోట్ల ఉండడం కన్నా కేవలం ఒక బ్యాంక్లోనే అది కూడా నైన్ పర్సెంట్కు టెన్ పర్సెంట్కు లెవెన్ పర్సెంట్కు ఉండడమే బెటర్ కదా అవి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎంత ఇది కేవలం ట్వెల్వ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సో చాలామంది ఈ రేంజ్లో ఈ రకంగా రుణం తీసుకుంటూ ఉన్నారనమాట బ్యాంక్స్కి వెళ్ళి సో ఇది కూడా ఒక అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఏంటంటే చాలామంది ఈ లోన్ అగెనెస్ట్ ప్రాపర్టీ అనేది షార్ట్ టర్మ్ లోన్ అనుకుంటారు అనగా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఇన్ కేస్ ఆ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో కనుక మనం లోన్ని రీపే చేయకపోతే వాళ్ళు మన ఇంటిని తీసేసుకుంటారు స్వాధీనం చేసుకుంటారు ఆప్షన్లు పెట్టుకుంటారు అని చెప్పి భయపడుతుంటారు అది తప్పు ఈ లోన్ అగెనెస్ట్ ప్రాపర్టీలో టెన్యూర్ అనేది ఏకంగా ట్వంటీ ఇయర్స్ వరకు ఉంది అది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం సో ఇన్ కేస్ మీరు లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ తీసుకుంటే కనుక ట్వంటీ ఇయర్స్ వరకు టైం ఉంటుంది సో దట్ జగ రీపే చేసుకోవచ్చు మన ప్రాపర్టీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇన్ కేస్ మీరు ఆన్ టైంలో కట్టకపోయినా ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా ఈ లోన్ని మనం రీపే చేయకపోతే అప్పుడు వాళ్ళు ఆప్షన్ గురించి ఆలోచిస్తారు అప్పటి వరకు వాళ్ళు ఆప్షన్ గురించి ఆలోచించారు ట్వంటీ ఇయర్స్ వరకు టైం ఉంది గమనించండి అండ్ లాస్ట్ మిత్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ లోన్ ఎగెనెస్ట్ ప్రాపర్టీలో కేవలం రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ని మాత్రమే ప్లెచ్ చేయలేమో అనుకుంటారు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అంటే మనం నివసిస్తున్న ఇల్లు కావచ్చు ఫ్లాట్ కావచ్చు ల్యాండ్ కావచ్చు అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు ఏదైనా కావచ్చు వీటిని మాత్రమే ప్లెచ్ చేయలేమో వేరే వాటిని ప్లెచ్ చేయడానికి ఉండదేమో అనుకుంటారు కానీ అది అబుహా తప్పు మనం వేటినైనా ప్లెచ్ చేసుకోవచ్చు కమర్షియల్ ప్రాపర్టీస్ని కూడా ప్లెచ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని బ్యాంక్స్ అయితే ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయన్నమాట సో ఇది కూడా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం ఈ రకంగా లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీ గురించి కానీ పర్సనల్ లోన్ గురించి కానీ హోమ్ లోన్ గురించి కానీ ఎటువంటి లోన్స్ గురించి మీకు డౌట్ ఉన్న కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఈ యాప్లో ప్రతి దాని గురించి కోర్సుకున్నానండి ప్రతి ఒక్క లోన్స్ గురించి కోర్సులు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉన్నాయి స్టాక్ మార్కెట్ గురించి ఉన్నాయి ప్రతి ఒక్క దాని గురించి ఉన్నాయి ఇంకెందుకు కలిసి ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే యాప్లోనే కాల్ని షెడ్యూల్ చేసుకొని మరి మా యొక్క ఎక్స్పర్ట్ సో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు సో ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్లా మీ కౌశిక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్